దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే ఆసక్తికరమైన అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయని దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారితో భేటీ అవ్వడం కొన్ని డిమాండ్లు అయితే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందు ఉంచారు అనేది ఆ డిమాండ్లు గనక సానుకూల స్పందన వస్తే ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేదే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది ప్రధానంగా వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే ాగా జోరందుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన తర్వాత దీనికి సంబంధించి ప్రజలు కూడా అంటే ఏం జరుగుద్ది అనే ఒక ఉత్కంఠ అయితే పెరిగిపోతూ ఉంది అయితే దాదాపుగా దీనికి క్లారిటీ అయితే ఇప్పట్లో రాదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే దసరా తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది కాబట్టి అది కూడా కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ లోపైతే ఒక క్లారిటీ ఇస్తారు దసరా ఇంకెన్నో రోజులు లేదు కాబట్టి దసరా ముందే ఒక క్లారిటీ వస్తుంది లేదంటే ఇంకా రాదు అనేది అయితే ఇక్కడ కొన్ని డిమాండ్లు కేంద్రం ముందు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఆ డిమాండ్లు ఏంటి అని ఒకసారి చూస్తే కనుక పోలవరం ప్రాజెక్టు నిధులను పూర్తి స్థాయిలో కేంద్రం మూడు విడతల్లో ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్న కుదుర్చుకునే ఆలోచన ఒకటి అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆ జలవివాదాల్లో జోక్యం చేసుకుని పరిష్కరించాలి అనేది రెండో ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచింది అలా అలాగే ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి అంశం శాసన మండలి రద్దు నిర్ణయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన డిమాండ్గా ఉంచారంటే ఆల్రెడీ తీర్మానం వెళ్ళిపోయింది కాబట్టి కేంద్ర పార్లమెంట్లో ఆమోదం పొందేస్తే రద్దు రద్దయిపోద్ది త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఇమీడియట్గా దాని మీద చర్చ జరగాలి అనేది ఈ విషయంలో ఈ ప్రధాన డిమాండ్లు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద సిబిఐ విచారణకు కూడా కేంద్రం ఇమీడియట్గా ఆదేశించాలి అని ఆల్రెడీ అదొక ప్రధాన డిమాండ్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు ఉంచారంట జగన్మోహన్ రెడ్డి గారు ఇక వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి అనేది మరొక డిమాండ్ ఈ వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా ఓకే చెప్తే సానుకూల స్పందన వస్తే కేంద్రం నుంచి అలాగే మోడీ గారి నుంచి ఒకవేళ అప్పుడేమన్నా ఎన్డీఏలో చేరేందుకు ఆలోచిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ తరహా చర్చలు జరిగాయి అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నుంచి అందుతున్న సమాచారం చూడాలి ఏం జరుగుతుంది అనేది మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి